తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని అధికార ప్రతినిధి స్పష్టం చేశారు నలభై రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పుకొట్టారు పదేళ్లలో కేసీఆర్ చేస్తుందో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి చారితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్ చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు కష్ట నష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసి పార్టీని పటిష్టపరిచి ప్రజలకు తీసుకెళ్లిన నేతలు చాలామంది ఉన్నప్పటికీ మరి జోగులాంబ జిల్లాకు సంబంధించి కేవీఎస్ చారిమాన్తో పాటు ఉన్నారు అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు వారి మనోగతం ఏంటి వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు నిజానికి ఈ పాలిటిక్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటో ఆయన తెలుసుకుందాం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న ఒక అధికార ప్రతినిధిగా మీరు వర్క్ చేస్తున్నారు ఒక రిపోర్టర్ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా మరి ఇంత స్థాయికి ఎదిగారు మీకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సేమ్ అదే పోలిక అనుకుంటా రేవంత్ రెడ్డి కూడా ఒక రిపోర్టర్ స్థాయి నుండే సీఎం అయ్యారు మీరేమంటారు ఏదైనా పట్టుదలతో అది రిపోర్టర్ అయినా ఏదైనా మనం ఎంచుకున్న ఫీల్డ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేయగలిగితే ఏ రోజైనా మనం ఉన్నత స్థాయికి ఎదగడానికి పెద్ద ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు అదే స్థాయిలో మనం కూడా దాదాపుగా ఒక పది సంవత్సరాలు ఏడు ఆరున్నర ఏడు సంవత్సరాలు మీడియా రిపోర్టర్గా మహాన్యూస్ స్ట్రింగర్గా పనిచేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు మరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా పనిచేసిన దాని తర్వాత రాజకీయాల్లో అంటే గతంలో మూడు జనరేషన్లు కాంగ్రెస్ పార్టీనే మా తాత కానీ మా నాయన కానీ దాని తర్వాత నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి సంపత్ కుమార్ గారు ఒక గురువుగా రాజకీయాల్లో తను ఆహ్వానించడం జరిగింది తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో నేను ఆరోజు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన అదే ఐజ మున్సిపాలిటీలో మరి కౌన్సిలర్గా పోటీ చేసి మరి నైన్టీన్త్ వార్డు కౌన్సిలర్గా మరి గెలుపొందడం జరిగింది ఆరోజు నుంచి ఈరోజు దాకా దాదాపు పదహైదు సంవత్సరాలుగా ఆ రోజు ఉమ్మడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొనసాగిన దాని తర్వాత రాష్ట్ర ఓబీసీ సెక్రటరీగా పనిచేసిన రెండు సంవత్సరాలు మరి ఈ ఎలక్షన్ల ముందు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లకు వన్ ఇయర్ ముందు మరి అధికార ప్రతినిధిగా సంపత్ కుమార్ గారి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీకి ఆహారనిశలు కృషి చేస్తూ మరి ఎలక్షన్లో నాగర్కర్నూలు ఇన్ఛార్జ్గా ఇచ్చారు వనపర్తి ఇన్ఛార్జిగా ఇచ్చారు మరి అన్ని ఇన్ఛార్జులుగా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది ఈ యాభై నాలుగు కార్పొరేషన్లకు దాదాపు ఒక్కొక్క కార్పొరేషన్కి పది మంది కూడా ఐదు వందల నలభై మందికి న్యాయం చేయడానికి ఆ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసినారో వాళ్ళకి సంపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ సముచిత న్యాయాన్ని న్యాయం చేస్తారు వాళ్ళకి మంచి అవకాశాన్ని అయితే కల్పిస్తారు కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉంటుంది ఇది ప్రాంతీయ పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ లెక్కల్లో ప్రాంతీయ పార్టీ అయితే వాళ్ళకి చుట్టాలనో బంధువులు లేకుంటే మేనలుడో తమ్ముడో ఇటువంటి వాళ్ళు చూస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషనల్గా కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేసినటువంటి ఎవరిని కూడా మర్చిపోయే అవకాశం లేదు దానికి నిదర్శనమే నిన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారులు అదే అదేవిధంగా చాలామందికి పదవులు ఇస్తున్నాడు మరి అందరినీ కూడా వాళ్ళకి సముచితంగా న్యాయం చేస్తున్నాడు కాబట్టి మాకు కూడా ఆ నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పోరాటం చేస్తాం ప్రభుత్వం రాగానే రెండు పథకాలను అమలు చేసింది ఎన్నికల హామీలు వచ్చింది మరొక మేజర్ ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగుల సమస్య ఉంటుంది అసలు నిరుద్యోగుల సమస్య పైన ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఒకవైపు రైతు బంధు ఇవ్వలేదని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తున్నాయి వీటిని మనం ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి నాలుగు నెలల ఇంకా టైం ఉన్నాక కూడా వైన్ షాప్ టెండర్లు పిలిచిండు ఎందుకోసం పిలిచిండు ఇక్కడ ఖజానా లేదు ప్రభుత్వాన్ని నడపడానికి అవకాశం లేదు మొత్తం మొత్తం దోచేసి దాచేసి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిండు కాబట్టి నాలుగు నెలల ముందర వైన్ షాప్ టెండర్లు పిలిచి లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేసిండు రింగ్ రోడ్ గురించి చూస్తున్నా ఏదైనా ఒక టెండర్ వేస్తే మూడేండ్లో నాలుగేండ్లో ఐదేళ్ళు వేస్తావు ఎన్ని సంవత్సరాలు వేస్తుండే ముప్పై సంవత్సరాలు టెండర్ వేసి ఈ రాష్ట్రాన్ని నడపడానికి దిగజార్చిండు కాబట్టే రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల పాలు చేసి ఇప్పుడు ఉన్న అప్పునే మిత్తులు కట్టలేక ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏంటంటే మళ్ళీ అప్పు చేసి రాష్ట్రాన్ని మళ్ళీ లేకి పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు ఆయన ప్రాజెక్టులు కట్టిన అంటాడు అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులు కట్టినా అంటాడు విద్యుత్ ప్రాజెక్టు మీద ఏం చేసి నువ్వు ఆ విద్యుత్ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టి బ్యాంకులు అప్పు తెచ్చి నువ్వు ప్రాజెక్టు కట్టినావు ఇవాళ ఆ ప్రాజెక్టుకి ఆ బ్యాంకులకి నువ్వు మిత్తి కట్టకపోయినా అసలు కట్టకపోయినా ఏమవుతుంది ప్రైవేట్కి అన్నలాగా ఆ యొక్క సమస్యల్ని అదే బీసీలను కుల్లగొట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని దుర్ దుర్ దుర్మార్గం వైపు నడిపిస్తారు ఇలా ఏదో ధర్మము ధర్మరాజ్యం అంటారు నిజంగా చెప్తా ఒక నాయకుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి మూడు నెలల్లో నువ్వు ఏం చేసినావు పదేళ్ళు చెప్పుకోవడానికి లేక ఇవాళ మతం పేరుతో గుళ్ళ పేరుతో దేవుని పేరుతో రాజకీయం చేస్తున్నావు తప్ప నీకు ఏంది పదేళ్ళు చేసినా చెప్పుకు నీకు లేక ఇవాళ జెండా పట్టుకొని మత మతాన్ని చూపించి దేవుని చూపించి ఓట్ స్థాయికి దిగజార్చరు దేవుని రాజకీయం కోసం వాడుకుంటారు కాంగ్రెస్ పార్టీ అటువంటిది కాదు మాకు దేవుడంటే భక్తే దేవుడంటే ఇష్టమే కానీ ఇవాళ ఆ దేవుని కూడా రాజకీయం కోసం వాడుకునేంత దుర్మార్గమైన స్థితికి అయితే మేము దిగజార్చలేము ప్రజల్ని ఏ విధంగా ఆడు రాజకీయం చేయాలా ఎట్లా అధికారంలోకి రావాలా ప్రజలకు మేము ఏం చేసి మేము రాజ్యాంగబద్ధంగా నడుస్తాం బయ్ ఇవాళ మేము రాజ్యాంగబద్ధంగా ఈ దేశం సురభిక్షంగా ఉండాలి మనకు ఉపాధి కావాలి మనకు కూడు కావాలి గుడ్డ కావాలి నీడ ఇది ప్రభుత్వం ఇవాల్సింది ఇవ్వాలని నాకు మతం నా మతం నాకు ఏం పెడుతుంది అన్నం పెడుతుందా మతం నాకు అన్నం పెడుతుందా నాకు ఉపాధి ఇస్తుందా నాకు ఆశిస్తుంది నాకు లేకుంటే ఏమి ఇస్తుంది నాకు నా కుటుంబానికి ఏమైనా ఉరుకుతుందా మతం వల్ల మతం అనేది నా పుట్టుక నేను ఎట్లు ఉండాలి బొట్టు నా నా జీవన శైలి ఎట్ ఉండాలనడానికి మతం పనిచేస్తుంది కానీ అది అది నా జీవనం కాదు కదా అది నా కష్టాలు తీర్చదు కదా మతం అనేది నా కష్టం తీర్చదు ఆ మతం అనే ముసుగు వల్ల మళ్ళీ వెదుటువానికి వ్యతిరేకత వస్తుంది తప్ప దానివల్ల ఉరిగేది ఏమీ లేదు మతం అనేది మన మన పుట్టుకకి సంబంధించింది తప్ప అది జీవన విధానానికి అది పనికిరాంది ఇవాళ వాళ్ళు కర్ణాటకలో చేసిరు ఇదే పదాన్ని ఒంగొంగి దండాలు పెట్టిండు ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు నువ్వు మతం ముసుగులో చేసినా కూడా ప్రజలు రాజ్యాంగబద్ధంగా ఈ దేశం ఉండాలనే రాజ్యాంగానికి విలువనిచ్చారు ఇవాళ కేవలం మతం వైపు రాజకీయం తీసుకోవడం వల్ల రెండు ప్రపంచ యుద్ధాలు వచ్చినాయి కేవలం ఒక 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 జాతిని అణిచివేయడం వల్ల వచ్చిన యుద్ధం వల్ల దేశ రెండు దేశాల ప్రజలు నాశనమై రోడ్డు మీద పడి ఎకనామిక్ పడిపోయి ఆ దేశమే శూన్యమయ్యే పరిస్థితులు వచ్చినాయి కేవలం ఒక సామాజిక వర్గాన్ని అణిచివేతం గురి చేయడం వల్ల నువ్వు ఇవాళ కూడా ఈ దేశంలో అదే స్టార్ట్ చేసినావు మరో మూరో ప్రపంచ యుద్ధం రావడానికి మతమే కారణం ఒక జాతి అణిచివేయడం వల్ల ఈ ప్రపంచ యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటిది చాలా దుర్మార్గం అది చాలా ప్రమాదకరం ధర్మం ఎప్పుడు కూడా కోర్టు నీ మతం చూసి న్యాయం చెప్తుందా నువ్వు చేసినటువంటి తప్ప ఒప్ప అనేది నీ యొక్క రాజ్యాంగబద్ధంగా శిక్ష తప్ప నువ్వు ఏ మతస్తుండవు నువ్వేం చేసినావు అనేది అది మతానికి అనుగుణంగా కోర్టులో చట్టాలు ఉండవు కాబట్టి మేము రాజ్యాంగబద్ధంగా ప్రజల్లోకి వెళ్తాం రాజ్యాంగబద్ధంగా ప్రజలు రక్షించడానికి ప్రజలకి మేము అరవై ఐదు సంవత్సరాలు ఏదైతే ఈ దేశ నిర్మాణాన్ని మేము నిర్మించినామో ఈ ఆ నిర్మాణాన్ని వాళ్ళ పూర్తిగా నాశనం చేసినాం ఎందుకంటే దేశ ప్రజల కోసం ప్రభుత్వ సంస్థలు మేము నిర్మాణం చేసి నువ్వు అమ్మేసుకుంటా మొత్తం వ్యాపారం చేసి కార్పొరేట్ సిస్టమ్ తీసుకొచ్చినాం అది కాదు ఇవాళ ఆర్టీసీ బస్సు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల పేదోడు గ్రామం నుంచి పట్టణానికి రావాలంటే ఆర్టీసీ బస్సు ఉంటేనే వాడు ఆ గ్రామం నుంచి పట్టణానికి రాగలుగుతాడు అది ప్రభుత్వ సంస్థ కాబట్టి వాడికి ఐదు రూపాయలకు పది రూపాయలకు తీసుకొచ్చి మరి టౌన్లో వదిలేసే అవకాశం ఉంటుంది ఆర్టీసీ సంస్థను తీసేసినాం అనుకో ఏ గ్రామం నుంచి బస్సు రాదు ఎట్లా వస్తాడు వాడు వాడికి సైకిల్ మోటార్ కొనే అవకాశం లేదు కారు కొనే అవకాశం లేదు మరి ఏ విధంగా మరి నిరుపేదలకు సేవ చేయాలనుకుంటున్నాడు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు నిరుపేద ప్రజల కోసం డెవలప్ చేసిన సంస్థలను ఇవాళ అమ్మేసుకుంటూ పోతే ప్రైవేటీకరణ చేయడం వల్ల మరి ప్రజలెక్కడ ప్రైవేటీకరణ అంటే ఎక్కడ కార్పొరేట్ సంస్థల స్థాయికి ప్రజలు ఎదిగినరా ఈ దేశంలో కాబట్టి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రవర్తన పరిపాలన కేవలం శూన్యం ఉంది కాబట్టి ఇవాళ ఒక దేవుని పేరు చెప్పి రాజకీయం చేస్తే తప్ప మిమ్మల్ని ఓట్లు వేసే పరిస్థితి లేదు అంత దిగజారిండ్రు మీరు అంటే ఒక దేవుడి పేరు చెప్తే తప్ప నీకు ఓట్లేడు ఎందుకంటే నువ్వు ఏం చేసినావు చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే ఆరు వందల రూపాయలు నీకు గ్యాస్ సిలిండర్ పడితే పన్నెండు వందలు దేశ ప్రజల కోసం బీసీల కోసం నువ్వు ప్రేమతోని మరి ఎంతమంది బీసీల మీద హిందువుల మీద నీకు ప్రేమ ఉందో ఆరు వందలు ప్రభుత్వానికి సిలిండర్ పడితే నువ్వు పన్నెండు వందలు అమ్మినావు పదేళ్ళు అంటే ఒక కుటుంబంతో పదేళ్ళకి డెబ్బై రెండు వేల రూపాయలు అక్రమంగా వసూలు చేసినావు మరి హిందువుల మీద నీకు ప్రేమ ఉందా ఎనభై శాతం హిందువులే కాదు ఈ దేశంలో ఎందుకో డెబ్బై రెండు వేల అక్రమంగా వసూలు చేసినావు ఎక్కడవే నీ ప్రేమ